శ్రీరస్సు శుభమస్సు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ మన ప్రాచీనానికి స్వాగతం నేను మీ శైలజ శ్రీనివాస్ ఇవాళ ఎపిసోడ్లో మనం తెలుసుకుపోయేది మన పాదాల గురించండి మనం చెప్పులు లేకుండా నడవడం వల్ల కలుగు లాభాల గురించి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాము అయితే చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నేను ఇవాళ ఎపిసోడ్లో మీకు తెలియపరుస్తానండి మీరు చక్కగా అలా ప్రయత్నించండి మీకు చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయండి అంతేకాకుండా మనకు ఏ విధమైన లాభాలున్నాయో కూడా నేను చక్కగా వివరిస్తానండి మొదటగా శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది మగవారికైనా ఆడవారికైనా సహనం కూడా పెరుగుతుందండి రెండవది పొత్తి కడుపుపై ఒత్తిడి కలిగి జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది మూడవది చిన్న చిన్న రాళ్ళు పాదాలకు గుచ్చుకోవడం వల్ల పాదాలలో రక్త ప్రసరణ పనితీరు మెరుగుపడుతుంది అంతేకాకుండా బీపీ కంట్రోల్లో ఉంటుంది నాలుగవది మానవుని పాదాల్లో డెబ్భై రెండు వేల నరాలు కొనలుంటాయండి ఎక్కువసేపు పాదరక్షలు వాడడం వల్ల సున్నితమైన నరాలు చచ్చు కాబట్టి అదే చెప్పులు లేకుండా నడవడం వల్ల ఈ నరాలు యాక్టివ్గా ఉంటాయి మనం కాసేపు వీరున్నంత మట్టుకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పార్కులో కానీ ఆఫీసులో కానీ ఇంట్లో కానీ చెప్పులు లేకుండా నడిచే అలవాటును అలవరుచుకుందాము అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది మీరు మాత్రం చక్కగా నా ఛానళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి కొత్త వారికి షేర్ చేయాలి కదండి కొత్త వారికి షేర్ చేయాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అంతేకాకుండా మీకు ఏమైనా ఆరోగ్య సంబంధిత డౌట్స్ ఉంటే కనుక నా ఛానల్కు మెసేజ్ చేయండి కామెంట్స్ పెట్టండి మీకు త్వరగా నేను రిప్లై ఇస్తానండి ఎటువంటి సమస్యలైనా సరే మీరు నాకు నన్ను అడిగితే నేను చక్కగా మీకు వివరించి చెప్తానండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి ఓకేనండి నమస్తే అండి